మాట్లాడదాం. కొండారాజు గారు, కొండారాజు గారు, భారతీయ జనతా పార్టీ పొత్తులు అంశం సంబంధించి. సార్ సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మీకు అవకాశం ఇస్తాను. అలాగే రెండు పార్టీలు బయట నుంచి వస్తున్న సమాచారం, రెండు పార్టీల వివరం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? సతీష్ గారు, మీకు పాల్గొన్న ప్యానలిస్ట్ పెద్దలకి, టెన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం అందరికి. నమస్తే సార్. సార్, ఒకటేంటంటే ఈ రోజు ఈ పొత్తుల వ్యవహారం వరకు అంటే బీజేపీ పార్టీలోనే రెండు లైన్స్ ఉన్నాయన్నటువంటిది అందరికి బహిరంగంగా తెలిసినటువంటి ఈ నిజం. కాబట్టి దాన్ని ఆంజనేయ రెడ్డి గారు లాంటి పెద్దలు ఒప్పుకోరు, ఎందుకంటే ఆయన పాపం అసలైనటువంటి బీజేపీ వాది కాబట్టి కొంత ఆయనకు బాధ కలిగించవచ్చు. కానీ బీజేపీ ఒకటి, సిబిజెపి ఒకటి. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, సిబిజెపి అంటే చంద్రబాబు జనతా పార్టీ. లేదా బీజేపీ ఇంకో లైన్ కూడా ఇచ్చారు, బాబు జనతా పార్టీ అని, బాబు పవన్ పార్టీ అన్నట్టు రకరకాల యాంగిల్స్. ఇందులో ఉన్నటువంటి కొంతవరకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని ఆయన నడుపుకుంటేనే ప్రతి పార్టీలో కూడా ఆయన తలక మనుషుల్ని పెట్టడం ఆయనకు తెలిసినటువంటి పొలిటికల్ స్ట్రాటజీ, ఆయనకు తెలిసినటువంటి నైపుణ్యం అది చెప్పాలంటే. ఒక రకంగా వ్యవస్థల్లో కానీ రాజకీయ పార్టీలో కానీ తన తాలూకా మనుషులు పెట్టుకుని తనకు అనుగుణంగా ఏదైనా పని చేయించుకోగలడు. చంద్రబాబు నాయుడికి ఆది నుండి వెనతో పెట్టినటువంటి విద్య, ఒక రకంగా ఆయన రాజకీయ సమర్థత అని ఆయన అనుకుంటారు, రాజకీయ అనైతికత అని మా బోటి వాళ్ళం అంటాం. అయితే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా చంద్రబాబుతో పొత్తులోకి వెళ్లాలన్నటువంటి వాదనని బీజేపీ హైకమాండ్ దగ్గర వినిపించారని, అందులో సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, కనకమేడల గారు, లేదు అంటే మా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వినిపించారని. దానికి లేదు లేదు తెలుగుదేశం పార్టీ చేస్తే నష్టమే తప్ప కష్టం తప్ప లాభం ఉండదు అనేటువంటి ఆలోచనకి ఏదో వాళ్ళు వచ్చారని, తెలుగుదేశంతో పొత్తులోకి రాకపోతే జనసేన బీజేపీతో పొత్తులో ఉండదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారని, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఊహాగానాలు ప్రస్తుతం రాజకీయ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, ఎంత రియాలిటీ ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పార్టీ అధికారికంగా స్పష్టంగా ప్రకటన చేస్తే తప్పితే మనం ఏం చెప్పలేం. కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్, దీన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి లేదు కానీ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం బీజేపీ పార్టీలో నిర్ణయానికి వచ్చింది అన్నటువంటిది తెలుస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ జనసేన పార్టీ విషయాన్ని చూస్తే, మనం జనసేన పార్టీ మొదట బీజేపీతో, తర్వాత టీడీపీతో, తర్వాత కమ్యూనిస్ట్ తో, తర్వాత బీఎస్పీతో, మళ్ళీ టీడీపీతో, మళ్ళీ బీజేపీతో, ఇదేమిటంటే ఈ రాజకీయ చక్రంలో పడి జనసేన పవన్ కళ్యాణ్ గారు తిరిగిపోతా ఉన్నారు. కానీ జన సైనికులు ఏమో పవన్ కళ్యాణ్ రాజకీయ చక్రాన్ని తిప్పాలని కోరుకుంటున్నారు, కానీ ఆయన మొదలు పడి తిరుగుతున్నారు. అందువల్లే ఇప్పుడు తెలుగుదేశంతో అయినా సరే, ఇంకో విషయం మీకు చెప్తాను, ఈ తెలుగుదేశం జనసేన పొత్తు కూడా ఎంతవరకు ముందుకెళ్తా అన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారు నమ్మకం ఉందేమో తప్పితే వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. కానీ వాళ్ళ జన సైనికుల్లోనో ఆ కింద ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లోనో ఎంత మాత్రం ఇది కూడా పొత్తన పొత్తులాగే ఉంది, పసుగున పొత్తులాగే ఉంది. మీకు ఉదాహరణకి పోతిన మహేష్ గారు అని వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అక్కడేమో ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొట్టేసుకుంటున్నారు, మాకు కావాలంటే మాకు కావాల్సి అని, బుద్ధ వెంకట్ గారు, జలీల్ ఖాన్ గారు. మధ్యలో పోతిన వెంకటేష్ గారు మహేష్ గారు ఏమైపోతారు అర్థం కాదు, ఒకటి. అలాగే చూస్తే పంచకర్ల సందీప్ అని పాపం యువకుడు మాగలాగే భీముల్లో చాలా కష్టపడతారు, జనసేన పార్టీ నుండి జన సైనికుడు అనుకుని పాదయాత్రలు కూడా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గానీ తెలుగుదేశం గానీ వాళ్ళకి సీటు విషయంలో క్లారిటీలు లేవు. పంచకర్ల రమేష్ బాబు గారు అని మా పార్టీ నుండి వెళ్ళిపోయాడు మాజీ శాసనసభ్యుడు పెందుతులో, ఆయన కోసమేమో అక్కడ రామ్మోహన్ నాయుడు గారు అని పెందు బండారు సత్యనారాయణమూర్తి గారు మామగారు అని మామగారు అవుతారు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి. వాళ్ళందరూ కుటుంబ రాజకీయాలతో పట్లు పట్టి వెళ్ళినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారికి సీట్ లేకుండా చేసే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆఖరిగా సీట్లు అనౌన్స్ అయ్యే టైంకి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పొత్తు కూడా విచ్ఛిన్నం అయిపోయిన అవకాశాలే అత్యధికంగా గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం తప్పితే జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ చంద్రబాబు నాయుడు గారైనా ఆయన రాజకీయాలైనా ఎవరికి నచ్చలేనటువంటి పరిస్థితిలో అయితే ఇప్పుడు ఏంటంటే కొండరాజు గారు ఆల్రెడీ టీడీపీ జనసేనకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతుంది, అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అంటున్నారు. అయినా కూడా ఇంకా టీడీపీ జనసేన పొత్తు విచ్ఛిన్నం అవుతుందన్న అంచనాల ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంచనాలు అని కాదండి, జరుగుతున్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు పూర్తిగా అధికార ప్రతినిధి కాబట్టి నేను చెప్పింది మా పార్టీ లైన్ గా తీసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు మూడు సీట్లు కూడా నా జిల్లాలో, నా సొంత విశాఖ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలే. అంటే ఏమో గుర్రం ఎగరవచ్చు అన్న పద్ధతిలో ఉన్నాయి తప్పితే ఇక్కడ వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ గా ఏమి లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీని ఎలాగన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నించారు. పాపం సొంత పుత్రులతో కానీ దత్తపుత్రులతో కానీ ఆయనకి పని అవ్వలేదు, ఒంటరిగా మమ్మల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకటికి మీరు గమనించండి, ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ మాట చెప్పారు, టీడీపీ
జనసేన కొత్తలో ఉన్నారు, జనసేన బీజేపీ కొత్త మిత్రపక్షం వాటర్ ఏ పేరు అయితే ఇవ్వండి, ఉన్నవైతే 175 నియోజకవర్గాలే కదా, టీడీపీ 145 పోటీ చేసి జనసేనకు 30 ఇచ్చినా, లేదా మళ్ళీ బీజేపీతో కొత్తలో ఉన్నటువంటి జనసేన రాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు, రాళ్ళే సీట్లు పంచుకుంటారు, అంటే పూర్తిగా అనైతికమైనటువంటి పొత్తు. ఒక పార్టీతో మిత్రపక్షంతో ఉంటూ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది అనైతికం అని మేము మొదటి నుండి చెప్తున్నాం. దానికి ఈరోజు బీజేపీ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదేమో అని చెప్పి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటల ద్వారా నాకైతే అర్థమవుతుంది. బీజేపీ నా కంక్లూజన్ వర్డ్ ఒకటే సార్, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి వచ్చిన అవసరమైతే చంద్రబాబు గారు బీజేపీతో పసుగకపోతే వెంటనే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్తాడు, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో పెట్టుకుని కూడా ఇండియా కూడా మద్దతు పలికి ఎలక్షన్లకు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేనికైనా రెడీ అవుతాడు. ఇప్పుడున్న పరిస్థితులు ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందా? ఇంక ఇండియా కూటమిలోనే లుకులుకులు ప్రారంభమయ్యాయి, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న వాతావరణం. నిన్న మమతా బెనర్జీ సార్ కాంగ్రెస్ కి 40 సీట్ల కంటే ఎక్కువ రావంటూ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి సార్, ఇప్పుడు మిగతా దేశం అంతా ఎట్లా ఉంటుందో ఆయనకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీద వ్యతిరేకత కోనో ఇంకోటనో ఒక్క ఓటు వచ్చినా దాన్ని ఓడిచి పట్టాలనేటువంటి ఆయన సొంతంగా ఒక ఓటు సాధించుకోలేని పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కలిసి సార్ ఒకటే చెప్తున్నా, ఇందాక ఇప్పుడు ఆంజనేయరెడ్డి గారు ఏదో చెప్పారో, మేము మా పార్టీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారు సమక్షంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం మద్దిలపాలెంలో జరిగిన సభలో చెప్పారు, బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా మేము దూరమే, కేవలం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధాలు అయితే ఉంటాయి ఆ సంబంధాల వరకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఉన్నాయి, తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు వస్తే నాకు ఇంక ముఖ్యమంత్రి గారు బాహటంగానే చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ మూడు పార్టీలు పొత్తులో ఉంటాయా, పొత్తు విచ్ఛిన్నం అవుతుందా, ఎవరు ఎలా వస్తారా అన్నదే ప్రజలకు క్లారిటీ లేదు. మా పట్ల అయితే క్లారిటీ ఉంది, మా పొత్తు ప్రజలతో అని చెప్పి దేవుడు ఆశీర్వాదం ప్రజాబలం ఉన్నంత వరకు మేము 175 గెలుస్తామని నమ్మకం మాకుంది. బట్ నేను అయితే ఒక సలహా చెప్తున్నాను, పెద్దలు ఆంజనేయరెడ్డి గారు ఉన్నారు, ఇన్నాళ్ళు జనసేన పార్టీ మీతో పొత్తులో ఉంది, మీ మిత్రపక్షం కదా, మిమ్మల్ని కూడా ఆయన రోడ్ మ్యాప్ ఇమ్మని చెప్పి చాలా సార్లు అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క సలహా ఒకటి చెప్పండి సార్, రేపు టీడీపీ జనసేన పొత్తులో ఒకవేళ మీరు ఉన్నా లేకపోయినా సరే కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఆ కాజు ఆభ్యంవరం సీట్లన్నా జనసేన పోటీ చేసినట్టు చూసుకోమని చెప్పండి. అది కూడా లేకపోతే రాజకీయంగా రేపాలు తేల్చుకుంటారు, నిర్ణయాలు బట్టి టీడీపీ జనసేన క్యాడర్ తేల్చుకుంటుంది, చూద్దాం.